యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా ప్రార్థనా టీవీని వేదికగా చేసుకొని దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నాకును మీకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సమృద్ధిగా అనుగ్రహించబడింది. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. గత కొంతకాలంగా మీరు వింటూ వస్తున్న దైవ సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుస్తున్నాయని నమ్ముతున్నాం. రాబోతున్న ఎపిసోడ్స్లో మీరు వినబోతున్న దైవ సందేశాలు మరింతగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచాలని, ప్రభుతో మీకున్న వ్యక్తిగత సంబంధాన్ని మరింతగా బలపరచాలని మా ప్రార్థన కాంక్ష. మీరు కూడా ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. దేవుని వాక్యం ద్వారా ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీరు అనుభవించాలని హృదయపూర్వకమైన ప్రార్థనా కాంక్షతో ఈ కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి. ఇక మీదట రాబోతున్న ఎపిసోడ్స్లో ఈ ఎపిసోడ్ మొదలుకొని రాబోతున్న ఎపిసోడ్స్లో మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచేందుకు విశేషమైన 100 ప్రార్థనలను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రార్థనా జీవితంలో ఎదగాలి అని కోరుకునే వారికి, ప్రార్థనా జీవితాన్ని ప్రేమిస్తూ ప్రార్థనా జీవితంలో బలవంతులుగా మారాలి అని ప్రార్థిస్తున్న వారికి, ప్రార్థిస్తున్నా కూడా వాక్యానుసారమైన అవగాహన లేకుండా ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి ప్రయోజనకరంగా ఉండాలని, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, ఎందరో భక్తులు ప్రార్థనలు చేశారు, ఆ భక్తుల ప్రార్థనల ద్వారా మనం నేర్చుకొని మన ప్రార్థనా జీవితాన్ని సరిదిద్దుకొని
మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోవడానికి ప్రయోజనకరమైన ఆత్మ సంబంధమైన పాఠాలను సిద్ధపరిచి 100 విశేషమైన ప్రార్థనలు అనే ధ్యానాంశంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కనుక ప్రార్థనాపూర్వకంగా మేము అందిస్తున్న ఈ సందేశాలను వినండి, మీ ప్రార్థనా జీవితాన్ని మరింతగా బలపరుచుకోండి. ప్రతి ఎపిసోడ్లో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా ధ్యానాంశాన్ని మనం దేవుని వాక్య సహాయంతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తూ ఉండగా మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకుందుముగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయా దాక్షిణ్యపూర్ణుడా, నీకు వందనాలు. గత కొంతకాలంగా ప్రార్థనా టీవీ ద్వారా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన అవకాశాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రసారం చేయబడిన ప్రతి కార్యక్రమం ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక జీవితాలను మీరు బలపరిచారు. మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీరు అక్కడ ఆలస్యమైతే రాబోతున్న కాలంలో ఈ ప్రార్థనా టీవీ ద్వారా ప్రసారం చేయబడుతున్న నీ లేఖన ధ్యానాంశాలను ప్రజల హృదయాలు తాకునట్లుగా, అనేకుల ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచునట్లుగా, నీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు ప్రజలను సిద్ధపరచునట్లుగా కృపనిమ్మని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఈ ఎపిసోడ్లో మేము ధ్యానిస్తూ ఉండగా మీరే మాకు బోధించండి, మా ప్రార్థనా జీవితాన్ని బలపరిచే శ్రేష్టమైన నీ వాక్య మాధుర్యాన్ని మేము అనుభవించడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రార్థనా జీవితాన్ని బలపరచడానికి అవసరమైన 100 విశేషమైన ప్రార్థనలు మనం ధ్యానించబోతున్నాం. ఈ ఎపిసోడ్లో మొదటి ప్రార్థన మనం ధ్యానం చేద్దాం. ఇది ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన ద్వారా మనం ప్రారంభించి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆయా భక్తుల ప్రార్థనలన్నిటినీ మనం దేవుని ఆత్మ సహాయంతో ధ్యానం చేద్దాం. మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచే శ్రేష్టమైన సంగతులు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదువుకుందాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ము తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనం చదివిన ఈ వాక్య భాగంలో స్వయంగా మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించిన ఒక మాదిరి ప్రార్థన. మన ప్రార్థనా జీవితం అంతటికీ కూడా ప్రయోజనకరమైన ఆత్మ సంబంధమైన మెలకువను కలిగిస్తున్న శ్రేష్టమైన ప్రార్థన ఇది. ప్రార్థన అనేది దేవునితో విశ్వాసి యొక్క పలు విధాలైన సంభాషణ. కన్నీటితో ప్రార్థన చేయవచ్చు, ఉపవాసంతో ప్రార్థన చేయవచ్చు, ఏకాంతముగా, కుటుంబముగా, సంఘముతో కలిసి మనం ప్రార్థన చేయవచ్చు. ప్రార్థనా జీవితం అనేది విశ్వాసికి ఎంతో అవసరమైనది, అది ప్రత్యేకమైనది. మారు మనసు పొంది యథార్థమైన పశ్చాత్తాపంతో
ప్రభువైన యేసుక్రీస్తు వలన రక్షణ భాగ్యం పొందిన ఒక విశ్వాసికి ప్రార్థన అనేది శ్వాస వంటిది. ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన యొక్క అవసరత స్వయాన మన ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో నుండే ఎంతో స్పష్టంగా మనకు బోధించారు, చూపించారు. శరీరధారిగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు రాత్రంతయు ప్రార్థించారు, శిష్యులను ఎన్నుకునేటప్పుడు ప్రార్థించారు, అద్భుతాలు చేసేటప్పుడు ఆయన ప్రార్థన చేశారు, రోగులను స్వస్థపరిచేటప్పుడు ఆయన ప్రార్థన చేశారు, చనిపోయిన వారిని మరలా బ్రతికించే సమయంలో కూడా ఆయన ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన రూపాంతరం చెందారు. ఆయన మహిమను, ఆయన తేజస్సును ఆయనతో ఉన్న శిష్యులు తేటగా చూడగలిగారు. ఈ రీతిగా ప్రభువు సర్వాధికారి అయిన దేవుడై ఉండియు, దేవుని కుమారుడై ఆయన ఈ లోకంలో సంచరించిన సమయంలో కూడా ప్రార్థనా జీవితం యొక్క ప్రాధాన్యత ఏమిటో మనకు చాలా స్పష్టంగా ఆయన చూపించారు. కాబట్టి విశ్వాసిగా మారు మనస్సు, రక్షణ అనుభవంతో సంఘంలో ఒక సభ్యునిగా, సభ్యురాలుగా కొనసాగే మనం మన ప్రార్థనా జీవితాన్ని గూర్చిన వాక్యానుసారమైన ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. ప్రార్థన చేయడం అని అంటే మనకేవో సొంత ఉద్దేశాలను కలిగి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జరిగించే ఒక కార్యక్రమం కాదు. వాక్యానుసారమైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చూపించిన మాదిరిని అనుసరించి మనం కొనసాగించవలసింది ప్రార్థనా జీవితం. చాలామంది ప్రార్థన చేస్తారు, వాళ్ళకు అవసరతలు కలిగినప్పుడు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు వాళ్ళకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, దేవుడు వాళ్లకు మేలు చేయాలని కోరుకుంటారు. అయితే మనం ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎంతగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే అంశాలన్నిటిని గురించి దేవుని వాక్యంలో స్పష్టమైన జవాబులు ఉన్నాయి. ప్రార్థనా జీవితాన్ని మాదిరిగా చూపించిన ప్రభువు మనకున్నారు. మన ప్రార్థనా జీవితం వాక్యానుసారమైన ప్రార్థనా జీవితంగా లేకపోతే, ఒకవేళ ప్రార్థించినప్పుడు మనకు కాస్త మానసిక ప్రశాంతత కలిగినట్లుగా మనకు అనిపించినా, ఆ ప్రార్థన వలన కలిగే శాశ్వతమైన ప్రయోజనాలు, వాక్యానుసారమైన నిజమైన మేలులు మనం ఎన్నటికీ పొందలేము. వాక్యానుసారమైన ప్రార్థనా జీవితంగాను, ప్రభు అయిన యేసుక్రీస్తును పోలిన ప్రార్థనా జీవితంగాను ఒక విశ్వాసి ప్రార్థనా జీవితం లేకపోతే దాని వలన నిజమైన ప్రయోజనం ఎన్నటికీ విశ్వాసి అనుభవించలేడు. కాబట్టి ప్రభువు మనకు నేర్పించిన ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్న ఆధ్యాత్మిక దైవిక ప్రణాళిక సంకల్పము మనం గ్రహించినప్పుడు మన ప్రార్థనా జీవితం అంతటికీ అది పునాది వలె ఉంటుంది. మనం ఏ విషయాల కొరకు ప్రార్థన చేసినా, మన ప్రార్థన ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఏ అవసరత కొరకు మనం మన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్న కొనసాగించిన ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థన యొక్క ఆ ప్రార్థనలోని భావాన్ని, దైవికమైన ప్రణాళికను మనం గుర్తించినప్పుడే నిజమైన ఫలాన్ని మనం పొందగలం. కాబట్టి ప్రభువు నేర్పించిన ఈ పరలోక ప్రార్థనతోనే మన యొక్క ఈ శీర్షికను మనం ప్రారంభిద్దాం.
ప్రభు నేర్పించిన ఈ పరలోక ప్రార్థన చాలామంది విశ్వాసులు చాలామంది దైవజనులు వారి సంఘాలలో ఈ ప్రార్థన వారు చేస్తారు అక్షరార్థంగా ఈ ప్రార్థన కొన్ని సంఘాలలో ఎప్పుడూ పలుకుతూనే ఉంటారు ప్రార్థన పరలోక ప్రార్థన చేయడం తప్పేమీ కాదు కానీ ఈ పరలోక ప్రార్థన ప్రభు నేర్పించిన ఒక మాదిరి ప్రార్థన అందులోని నిజమైన భావం ఎరుగక మనం కేవలం ఆ ప్రార్థన ఒల్లివేసినంత మాత్రాన మనకు ఎలాంటి ప్రయోజనం కలగదు కనుక ఈ ప్రార్థన తన శిష్యులకు ప్రభు నేర్పించడానికి ప్రార్థనలో ఆయన చెప్పిన మాటలకు ఉన్న ఆయన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు ఏ విధంగా మనం చేస్తున్న ప్రార్థనలకైనా ఒక ఖచ్చితమైన ఆధ్యాత్మిక గ్రహింపును కలుగజేసే శక్తివంతమైన ప్రార్థన ప్రభువు మనకు నేర్పించిన పరలోక ప్రార్థన ఈ ప్రార్థనలో మొదటి మాట చూడండి 10వ వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వాక్యం పరలోకమందున్న మా తండ్రి కాబట్టి మీరు ఎలాగు ప్రార్థన చేయుడి అని ప్రభు అన్నాడు పరలోకమందున్న మా తండ్రి అని సంభాషణ ప్రార్థన ఆయన ప్రారంభించాడు ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలవాలి అని ఆయన కోరుతున్నాడు పరమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన సకల సృష్టికి తండ్రి నిర్మాణకుడు మన ఉనికికి మన జీవానికి ఆయన కారకుడు ఈ పరమ తండ్రిని మనం పిలుస్తున్నప్పుడు ఆయన ఎలాంటి పరమ తండ్రి ఆయన స్వభావం ఏమిటి ఆయన గుణగణాలు ఏమిటి గ్రహించి మనం ప్రార్థించాలి అనేది ప్రభు యొక్క ఆలోచన మన పరమ తండ్రి యావత్ సృష్టికి మానవ జాతికి ఆయన నిర్మాణకుడు సృష్టికర్త తన బిడ్డలమైన మన పట్ల ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఆయన పిల్లలమైన మనం ప్రార్థనలో కొన్ని అవసరతలను కలిగి ఆయనను మనం సమీపించినప్పుడు ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం గమనించి గ్రహింపు కలిగి మనం ప్రార్థించాలి అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం మన పరమతండ్రి మన సహవాసాన్ని కోరుకుంటున్నాడు మనకు ఆయనకు మరింత దగ్గరి అనుబంధాన్ని సామీప్యతను ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ప్రార్థన చేసే ప్రతి విశ్వాసి తన పరమతండ్రితో మాట్లాడుతున్నాను అన్న గ్రహింపు కలిగి ఉండాలి తానెవరో ముఖపరిచయం లేని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా అనుమానంగాను సందేహంగాను బిడియంగాను ప్రార్థించవలసిన మాట్లాడవలసిన అవసరం లేదు కానీ తన ఎడల శ్రద్ధ కలిగి ఉన్న సమస్త జీవానికి ఉనికికి కారకుడైన పరమ తండ్రితో మాట్లాడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను అన్న గ్రహింపు ప్రార్థిస్తున్న విశ్వాసిలో గొప్ప ధైర్యాన్ని సంతోషాన్ని ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక గొప్ప నిరీక్షణను ప్రార్థన పట్ల మరింత ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉంటుంది కాబట్టి పరలోకమందున్న మా తండ్రి అని భూలోకమందున్న ఒక విశ్వాసి ప్రార్థిస్తున్నప్పుడు భూమి మీద బ్రతుకుతున్న తన గురించి పరలోకపు తండ్రికి శ్రద్ధ ఉందని ప్రేమ ఉందని ప్రార్థన ద్వారా ఆయనను మనం సమీపించడాన్ని ఆయన కోరుకుంటున్నాడని హృదయపూర్వకమైన గ్రహింపు కలిగి ప్రార్థన చేయాలి మనం ప్రార్థిస్తున్నప్పుడు కేవలం మనకు అవసరమైన వాటి మీదే మన మనస్సు పెట్టి మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఎవరిని అడుగుతున్నామో ఆ పరమ తండ్రిని గురించిన గ్రహింపు లేకుండా మనం ప్రార్థన చేస్తే అది నిజమైన గ్రహింపుతో కూడిన ప్రార్థన కానే కాదు మన పరమ తండ్రి పరిశుద్ధుడు
ఆయన స్వభావం పవిత్రమైనది. ఆయన పిల్లలుగా ఉన్న మనుషులమైన మనలను కూడా ఆయన పవిత్రులుగా చేయాలి అనే సంకల్పాన్ని కలిగినవాడు. ఆ ప్రణాళికను బట్టి తన కుమారుడు పరిశుద్ధుడు నిర్దోషి అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. పరమతండ్రి నాకు సహాయం చేయము అని ప్రార్థించే ప్రతి మనిషిని పవిత్రపరిచే ఉద్దేశం ఆయనకుంది. కాబట్టి తనకు ప్రార్థిస్తున్న తన పిల్లలైన వారి జీవితంలో ఆయన పరిశీలన చేసి పాపాన్ని ఆయన తొలగించడానికి ఇష్టపడుతున్నవాడు. తనకు మొరపెడుతున్న వారి జీవితాలలో ఉన్న పాపాన్ని ఆయన సహించక ఆ పాపము విషయమై వారిని గద్దిస్తాడు, వారిని సరిచేస్తాడు, వారి విషయంలో క్రమశిక్షణ చర్యలు ఆయన తీసుకుంటాడు. అప్పుడు ప్రార్థిస్తున్న వారు పరమతండ్రి తమ జీవితంలో ఒప్పుకోమని విడిచిపెట్టమని చెబుతున్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ పరమతండ్రికి తగిన పరిశుద్ధులైన పిల్లలుగా వారు మారినప్పుడు వారు చేస్తున్న ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. వారు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు ఆ పరమతండ్రి వారి కోసం చేస్తాడు. అందువల్లే ప్రభువు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన యొక్క ప్రారంభాన్ని ఆయన ఆరంభించాడు. కనుక ప్రార్థిస్తున్న మనం ఎంతవరకు మనకు అవసరమైన వాటి మీదే మనసు పెట్టి మన పరమతండ్రి యొక్క ఉద్దేశాన్ని సంకల్పాన్ని ప్రక్కన పెడుతున్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నేను మొరపెట్టుకుంటున్న నా పరమతండ్రి నా మీద పరిపూర్ణమైన అధికారం కలిగిన వాడు. ఆయన నన్ను సరిదిద్దడానికి, సరిచేయడానికి, తన వలె నన్ను పరిశుద్ధినిగా మార్చడానికి ప్రణాళిక కలిగిన వాడు అని మనం ఎన్నడూ కూడా మరువకూడదు. అలాంటి గ్రహింపుతోనే మనం ప్రార్థించాలి. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రభువు తన ప్రార్థనలో నేర్పించాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు. మనం క్రొత్తగా ఆయనకు పరిశుద్ధతను ఆపాదించవలసిన అవసరత ఏమీ లేదు. ఆయన ఇప్పటికే ఎంత పరిపూర్ణుడో అంత పరిపూర్ణుడు, ఎంతటి పరిశుద్ధుడో అంతటి పరిశుద్ధుడు. అయితే ప్రభువు నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అనే ఈ మాటను ఆయన ఎందుకు ఉపయోగించారు అని అంటే, ప్రార్థన ద్వారా పరమతండ్రిని సమీపించే ఒక విశ్వాసి తాను ఏ పరమతండ్రి యందు విశ్వాసముతో కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయనను సమీపించి తన మనవులు ఆయనకు చెప్పుకుంటున్నాడో, ఆ విశ్వాసి తన క్రియలలోను, తన ఆలోచనలలోను, తన నిర్ణయాలు, తన ప్రణాళికలన్నిటిలోనూ తాను ఆశ్రయించిన తన ఎదుట ఉన్న పరమతండ్రికి మహిమను తెచ్చే విధంగా జాగ్రత్త పడాలి అనేది ప్రభు సంకల్పం. ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు మన ఆలోచనలు, మనం అడుగుతున్నవి, మనం కోరుతున్నవి, మన ఉద్దేశాలు, మన సంకల్పాలు పరిశుద్ధుడైన దేవునికి మరింత ఘనతను, గౌరవాన్ని కలిగించేవిగా ఉండాలి. మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అని ముందే మనం చెప్పుకున్నాం. అపవిత్రమైన కోరికలతో మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు వాటిని ఆయన అంగీకరించడు. ఒకవేళ అపవిత్రమైన కోరికలు, స్వార్థపూరితమైన ఉద్దేశాలతో మనం ఆయన ఎదుట ప్రవర్తిస్తే మన పరిశుద్ధుడైన పరమతండ్రికి ఘనతను, గౌరవాన్ని తేవడానికి బదులుగా అపఖ్యాతిని, ఆయనకు కోపాన్ని కలిగించిన వారంగా మనం మారిపోతాం. అందువల్ల మనం ఎవరి ఎదుట నిలబడుతున్నామో, ఎవరి ఎదుట మోకరిస్తున్నామో, ఎవరి ఎదుట మన హృదయాన్ని తెరిచి ప్రార్థన చేస్తున్నామో, ఆ పరమతండ్రిని గురించిన గ్రహింపు తప్పకుండా మనకు అవసరం. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్య ఎంత తీవ్రమైందో గ్రహించి మనం ప్రార్థన చేస్తాం. మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు ఎంత కఠినమైనవో మనం గ్రహించి మనం ప్రార్థన చేస్తాం. ఇంతటి కష్టంలో ఉన్నానయ్యా,
ఇంతటి బాధలో ఉన్నానయ్యా, తప్పకుండా నాకు సహాయం చేయి తండ్రి అని మనం అడుగుతాం. మన గ్రహింపు, మన సమస్య కొరకు, మన బాధ కొరకు ఎలా మనం కలిగి ఉన్నామో, మనం మొరపెడుతున్న పరమ తండ్రి యొక్క గుణగణాలను గురించి, పరలోక ప్రార్థనలో ప్రభు మాట్లాడిన అంశాలను గురించి కూడా మనకెంతో గ్రహింపు అవసరమై ఉంది. ఆ రీతిగానే మన పరలోకపు తండ్రిని మనం అడుగుతున్నప్పుడు పరమ ఆశీర్వాదాలను, ఇహపర దీవెనలు ఆయన మనకి ఇవ్వడమే కాదు కానీ తన నామాన్ని ఘనపరుస్తూ పరిశుద్ధుడైన దేవునికి మహిమ తెచ్చే పవిత్రమైన ప్రవర్తన, ప్రణాళిక, ఆలోచన, సంభాషణ, స్వభావము మనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడని మనం నమ్మాలి. ఆ రీతిగానే ప్రభు అన్నాడు, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించండి అన్నాడు. పరలోకపు తండ్రి మనం ఆయన ఎదుట మొరపెట్టుకుంటున్నప్పుడు ఆయన రాకను కోరుకునే విధంగా దేవుని యొక్క రాజ్యము భూమి మీద ఏర్పాటయ్యే విధంగా విశ్వాసి తన హృదయపూర్వకంగా కాంక్షించి ప్రార్థించాలి. పాపము విస్తరించిపోతున్న ఈ లోకంలో దైవ భయాన్ని మనుషులు కోల్పోయి అపవిత్రతలో బ్రతుకుతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో తండ్రి అయిన దేవుని ఎదుట మోకరించి కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రతి విశ్వాసి ఆ పవిత్రత, ఆ దేవుని నీతి న్యాయాలు, కృపాక్షేమాలు ఈ భూమి మీద స్థాపించబడాలనే కాంక్షతో తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. అదే రీతిగా ప్రభువు నేర్పించిన మరొక మాట ఉంది, నీ చిత్తము నెరవేరునుగాక అని అడగండి అన్నాడు. మన స్వంత ఉద్దేశాలు, ప్రణాళికలు, మన స్వంత అభిప్రాయాలు ప్రార్థన ద్వారా దేవుడు నెరవేర్చేదానికంటే ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం మన జీవితంలో ఏదైతే ఉందో దానినే ఆయన నెరవేర్చేటట్లుగా మన ప్రాధాన్యత ఉండేటట్లుగా జాగ్రత్త పడి మనం ప్రార్థన చేయాలి. మనం ఆయన దగ్గర ఎన్ని మనవులు అడిగినా ఆయన సంకల్పమే మన జీవితంలో సిద్ధించాలని స్పష్టమైన వైఖరితో, సంపూర్ణ అంగీకారంతో మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రభు అన్నారు 11వ వాక్యంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వాక్యం, మా అనుదిన ఆహారం మాకు ఇవ్వండి. ప్రతిరోజు మన అవసరతల కొరకు, కుటుంబ అవసరతల కొరకు, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, ఇతరత్ర ఈ జీవన సంబంధమైన సంగతుల కొరకు స్పష్టంగా ప్రభువుని మనం అడగాలి, తండ్రిని మనం అడగాలి. కుమారుడైన క్రీస్తు నామంలో వాటిని ఆయన ధారాళంగా మనకిస్తాడు. ఆఖరి మాటగా క్షమాపణ గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మనుషుల అపరాధాలను క్షమించండి, మీ అపరాధాలు కూడా క్షమించబడతాయి అని. పరమతండ్రిని మనం సమీపించినప్పుడు భయంకరమైన, ఘోరాతిఘోరమైన మన అపరాధాలన్నిటినీ ఆయన క్షమించి తన కుమారుడైన క్రీస్తు రక్తంలో మనల్ని కడిగినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాటి మనుషులు మన పట్ల చేసిన అపరాధాలను, మనకు వారు కలిగించిన నష్టాన్ని మనస్సు నుంచక వారిని నిజముగా క్షమించి ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించే మనస్సుతో మన ప్రార్థన సంభాషణ దేవునితో కొనసాగాలి. ఇట్టి ప్రార్థనా వైఖరి ఎప్పుడైనా ఏ విశ్వాసికైనా క్షేమాభివృద్ధినే కలుగజేస్తుంది. ఈ మొదటి ప్రార్థన అంశాన్ని ధ్యానించడానికి మీకును నాకును సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగునుగాక. మరొక ఎపిసోడ్లో 2వ ప్రార్థనతో మనం కలుసుకుందాం. అంతవరకు మీ ప్రార్థనా జీవితం వాక్యానుసారంగా వర్ధిల్లునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దైవాశిస్సులు. ఆమెన్.